VVPAT slipula lekkimpupai vipakshala petition kaasepatlo Supreme Court lo vicharanaku ranundi. Ee vicharanaku BJP yetara paksha netalato paatu Chandrababu hazir kaabothunnaru. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా విశ్వాసం సన్నగిల్లుతోందని దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలన్నీ వాదిస్తున్నాయి. ఓటు ఎవరికి వేశామో నిర్ధారించుకునేందుకు వీలుగా వీవీప్యాట్లు ప్రవేశపెట్టారని, ఆ స్లిప్పులు లెక్కించడం ద్వారా మరింత పారదర్శకత వస్తుందని వాదిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్టు నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లు కాకుండా సగం స్లిప్పులు లెక్కించాల్సిందేనని రివిజన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సుప్రీంలో కాసేపట్లో వాదనలు ప్రారంభం కానున్నాయి. సగం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే అంటూ దేశంలో ప్రధాన పార్టీలు కోరుతున్నాయి. ఈ విషయంలో 22 పార్టీలు చంద్రబాబు నేతృత్వంలో పోరాటం చేస్తున్నాయి. గతంలో ఇదే అంశంపై విచారణ జరిగిన సమయంలో 50% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కించడానికి కనీసం 5 నుంచి 6 రోజుల సమయం పడుతుందని ఎన్నికల సంఘం వాదించింది. ఆ వాదనలతో పిటిషనర్ల న్యాయవాదులు విభేదించారు. గతంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగినప్పుడే లెక్కింపునకు 24 గంటలకు మించి సమయం పట్టలేదని, ఇవి బ్యాలెట్ తరహాలోనే లెక్కించాలి కనుక పెద్దగా సమయం పట్టబోదని వాదించారు. విచారణలో ఈసీ ఏం చెబుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు 50% వీవీప్యాట్లు లెక్కించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు చంద్రబాబు. ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో 50% వీవీప్యాట్ స్లిప్పులను ఒకేసారి అన్ని కౌంటింగ్ టేబుళ్లపైన సమాంతరంగా లెక్కిస్తే 9 గంటల వ్యవధిలోనే గణన ప్రక్రియ పూర్తయిపోతుందని అంటున్నారు. ఈ విధానాన్ని అనుసరిస్తే ఈసీఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో పేర్కొన్నట్టు వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు 6 రోజుల సమయమేమీ పట్టదని అభిప్రాయపడ్డారు. ఏడు దశల్లో 75 రోజుల పాటు ఎన్నికలు నిర్వహించగా లేనిది లెక్కింపు కోసం 6 రోజులు కేటాయిస్తే సమస్య ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు. అభ్యర్థులకు ఈవీఎంలలో పోలైన ఓట్ల సంఖ్యకు వీవీప్యాట్ స్లిప్పుల్లో వచ్చిన ఓట్ల సంఖ్యకు మధ్య తేడా వస్తే ఆ స్థానాల ఫలితాలను తాత్కాలికంగా పక్కన పెట్టాలన్నారు. ఆ నియోజకవర్గం పరిధిలోని 100% వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించిన తర్వాతనే ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలలోని ఓట్ల సంఖ్యకు వీవీప్యాట్ స్లిప్పుల్లోని ఓట్ల సంఖ్యకు ఎక్కడైనా తేడా వస్తే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వివరాలను ఈసీ వెబ్సైట్లో 5 ఏళ్ల పాటు పొందుపరచాలని కోరారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందినే వినియోగించుకుని వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించొచ్చని చెప్పారు. సాంకేతికత వినియోగం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉపయోగపడాలే ఉండాలా తప్ప బాధించేదిగా ఉండకూడదని లేఖలో చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్కో వీవీప్యాట్లోని స్లిప్పులు లెక్కించేందుకు సగటున 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో 250 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి అనుకుంటే 50% వీవీప్యాట్లు అంటే 125 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుంది. ఈవీఎంల కంట్రోల్ యూనిట్లను ఒకేసారి 14 కౌంటింగ్ టేబుళ్లపై లెక్కించిన తరహాలోనే వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కిస్తే గరిష్టంగా 9 రౌండ్లలో లెక్కింపు పూర్తయిపోతుంది. ఈవీఎంలలో కంట్రోల్ యూనిట్లలోని ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైతే మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయిపోతుంది. ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్పులు లెక్కింపు ప్రారంభించిన రాత్రి 9 గంటలకల్లా లెక్కింపు పూర్తి చేయొచ్చు. ఈవీఎంలలో రికార్డైన ఓట్లకు వీవీప్యాట్ పత్రాల సంఖ్యకు ఏమైనా వ్యత్యాసం వస్తే ఆ వివరాలను రిటర్నింగ్ అధికారులు కానీ ఎన్నికల పర్యవేక్షకులు కానీ ఆయా రాష్ట్రాల సీఈఓలకే పంపాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి కాదు అని పేర్కొనటం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. కనీసం వీవీప్యాట్ పత్రాలను లెక్కింపు ఫలితాలను చూడాలన్న ఆసక్తి కూడా ఎన్నికల సంఘానికి లేదని అర్థమవుతోంది.
దేశంలో ఇప్పటి వరకు 1500 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ పత్రాలను లెక్కిస్తే వాటి సంఖ్యకు ఈవీఎంలలో ఓట్ల రికార్డు సంఖ్యకు ఎలాంటి తేడా రాలేదని ఇంతకు ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో ఎన్నికల సంఘం పేర్కొంది. అదే సమయంలో వీవీప్యాట్ల పత్రాల సంఖ్యను 1 నుంచి 5కు పెంచాలని సుప్రీంకోర్టు చెబితే ఎన్నికల సంఘం వ్యతిరేకించింది. ఒక్క ఓటు కూడా వ్యత్యాసం వచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఈవీఎంలు ఎలక్ట్రానిక్ పరికరాల్లో 1+1=3 కాదు కదా అని చెప్పింది. దీన్ని బట్టి ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఎన్నికల సంఘమే అంగీకరించినట్టయింది. ఈవీఎంలలో రికార్డైన ఓట్లకు వీవీప్యాట్ పత్రాలకు మధ్య వ్యత్యాసం వస్తే వీవీప్యాట్లనే ప్రాతిపదికగా తీసుకోవాలని ఎన్నికల సంఘం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రిజల్ట్ షీట్ను కూడా ప్రింటెడ్ పత్రాల ఆధారంగా సవరించాలి అని సూచించింది. ఈవీఎంలలో రికార్డైన ఓట్లకు ప్రింటెడ్ వీవీప్యాట్ల పత్రాల సంఖ్యకు వ్యత్యాసం ఎందుకు వస్తుంది అనే అంశంపై కారణాలను మాత్రం వెల్లడించలేదు. దీనికి వీవీప్యాట్ల పత్రాల లెక్కింపు పరిష్కారంగా పేర్కొంది. అది కూడా ఎంపిక చేసిన 2% పోలింగు కేంద్రాల్లోనే వీవీప్యాట్ల పత్రాలను పరిశీలిస్తామంటోంది. మిగిలిన 90% పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగితే వాటి పరిస్థితి ఏంటి అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ చేతుల్లో కాకుండా ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేస్తోందన్న భరోసాను ప్రజలకు కల్పించాలని చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, రివ్యూ పిటిషన్ పై మరి కాసేపట్లో సుప్రీంలో విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో అసలు ఏంటి ఇటు విపక్ష పార్టీలు గానీ ఎన్నికల సంఘం గానీ ఎటువంటి వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు? రాజేశ్వరి, వీవీప్యాట్ల సంఖ్య లెక్కింపు అధికం చేయాలంటూ ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు 21 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు దాఖలు చేసినటువంటి రివ్యూ పిటిషన్ పై మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో పాటు ఫరూక్ అబ్దుల్లా, రాజా తదితర పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా ఇప్పటికే సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. ఇందులో చాలా ప్రధానమైనటువంటి అంశం వీవీప్యాట్లను 50% లెక్కించాల్సిందే అని కూడా మొదటి నుంచి ఆయా పార్టీలకు సంబంధించిన నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఒక పిటిషన్ 10 సార్లు పిటిషన్లు సమర్పించారు. నిన్న కూడా ఒక మెమోరాండం ను సీఎం లేఖ ద్వారా అందజేశారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా ఏదైతే గతంలో సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ఈ యొక్క వీవీప్యాట్ స్లిప్లను లెక్కించడానికి 6 రోజులు సమయం పడుతుందంటూ ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి అఫిడవిట్ లో పేర్కొందో అందులో చాలా తప్పులున్నాయి. నిజానికి కేవలం 9 గంటలు మాత్రమే పడుతుంది. ఎందుకంటే ఒక్కో పోలింగ్ బూత్ లకు సంబంధించి ఏదైతే ఒక్కో పోలింగ్ బూత్ లో కౌంటింగ్ టేబుల్ మీద అన్ని వీవీప్యాట్ స్లిప్లను వేసి లెక్క పెడితే ఈవీఎంలు లెక్క పెట్టినప్పుడు 1 గంట సమయం పడుతుంది. అదేవిధంగా వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కించినప్పుడు అదే సమయం పడుతుందని కూడా చంద్రబాబు నాయుడు ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి ఈ గతంలో ఇచ్చినటువంటి తీర్పులో కేవలం 5 వీవీప్యాట్లు మాత్రం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లు మాత్రమే లెక్కించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రివ్యూ పిటిషన్ తీర్పును రివ్యూ చేయాలంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి రివ్యూ పిటిషన్ పైన విచారణ ఎప్పుడు కూడా రిజిస్ట్రాన్ కోర్టులోనే జరుగుతుంది, కానీ ఇది మాత్రం ఓపెన్ కోర్టులో జరగాలని చంద్రబాబు నాయుడుతో పాటు అందరి నేతలు కోరారు. చంద్రబాబు నాయుడు తరపు ఏదైతే న్యాయవాది అభిషేక్ మను సింగ్ అదేవిధంగా కపిల్ సిబల్ ఉన్నారో నిన్న గత వారం ఈ విషయాన్ని సిజే రంజన్ గొగోయ్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు రంజన్ గొగోయ్ ఓపెన్ కోర్టులో వినడానికి అంగీకరించారు. దాంతో ఇప్పుడు ఈ రోజు 10:30 గంటల సమయంలో అది విచారణ కాబోతుంది. కానీ సుప్రీంకోర్టు దగ్గర ఈ రోజు కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మహిళ ఏదైతే సుజాపైన చేసినటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి అంశంపై ఒక కమిటీ అంతర్గతంగా వేసినటువంటి కమిటీ సిజేకు క్లీన్ చిట్ ఇచ్చిందో ఆ క్లీన్ చిట్ ఇవ్వటాన్ని నేర్పిస్తూ ఏఐసి సంబంధించినటువంటి మహిళా విభాగానికి సంబంధించినటువంటి కొంతమంది యువతలు ఇక్కడ సుప్రీంకోర్టు దగ్గర నిరసన ధర్నా చేయబోతున్నారు. అందుకు వ్యతిరేకంగా సిజే ఇచ్చినటువంటి సిజే క్లీన్ చిట్ ఇవ్వడానికి నిరసనగా వీళ్ళంతా చేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా 10 గంటలకల్లా సుప్రీంకోర్టుకు రావాల్సి వస్తుంది. నిజానికి 10:30కు ఇక్కడ సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. 10:30 తర్వాత
ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అరగంట ముందే ఈ యొక్క ధర్నా కార్యక్రమం నడుస్తుంది. ఇక్కడ సుప్రీంకోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం ఉంది. కాబట్టి ఈ కోర్టు ఈ విచారణకు ఎలాగైనా హాజరు కావాలనే ఉద్దేశంతో ముందుగా ఒక అరగంట ముందే సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఈ రోజు ఫరూక్ అబ్దుల్లా కూడా, ఫరూక్ అబ్దుల్లా రాజా, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా వీవీప్యాట్ల లెక్కింపు సంఖ్యను 50% పెంచాల్సిందే అన్నది ఈ పిటిషన్ లో ప్రధానమైన అంశం. మరో అంశం ఏంటంటే వీవీప్యాట్కి అదేవిధంగా ఈవీఎంలకు మధ్య వ్యత్యాసం వస్తే ఏం చేయాలి అన్న దాని మీద స్పష్టత లేదు. ఆ స్పష్టత కూడా ఇవ్వాలి. ఈవీఎంలనే ఫైనల్ చేయాలా లేకపోతే వీవీప్యాట్ స్లిప్లను ఫైనల్ చేయాలా అన్నది ఎవరు నిర్ణయం తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకోవాలా లేకపోతే ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలా. ఎన్నికల కమిషన్ చెప్తున్నది ఏంటంటే అక్కడ ఏదైనా తేడా వస్తే అక్కడ సీఈఓకి పంపించి ఆ సీఈఓకి నిర్ణయం ప్రకారమే అక్కడ డెసిషన్ తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనకి తెలిసి చాలా మంది ఏదైతే అక్కడ ఇక్కడ మనకి మంత్రులు కూడా ఈ విచారణ సందర్భంగా వచ్చారు. శ్రవణ్ కుమార్ ఇక్కడ విచారణకు కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అందరూ కూడా ఇక్కడ నేతలంతా శ్రవణ్ కుమార్ వీళ్ళంతా కూడా వచ్చి చేశారు. ఇక్కడ సుజనా చౌదరి గారు కూడా ఈ విచారణకు హాజరైనటువంటి పరిస్థితి మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు. నేతలంతా కూడా ఒక్కొక్కరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు వచ్చి వాళ్ళు ఈ పార్టీకి సంబంధించి తమ వాదనలు వినిపించబోతున్నారు. అందరూ కూడా సుప్రీంకోర్టుకి వస్తున్నారు. ఈ యొక్క ఏదైతే రివ్యూ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఒక చేంజ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అన్నది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. చేంజ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అనేది ఎందుకు మళ్ళీ విషయాన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా అందులో పేర్కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి ఈ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈవీఎంలు మొరాయించాయి ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగతా అన్ని బీజేపీ ఇతర రాష్ట్రాలన్నింటిలో కూడా ఈవీఎంలు చాలా వరకు మొరాయించాయి. వాటన్నింటిలో కూడా ఈ రివ్యూ పిటిషన్ లో చేశారు. సో ఈవీఎంలు కావాలనే మొరాయిస్తున్నారు. ఈవీఎంలు ట్యాంపర్ జరిగే అవకాశం ఉందని కూడా ట్యాంపర్ జరిగే అవకాశం ఉందని కూడా హరిప్రసాద్ సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే యొక్క టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్నారో హరిప్రసాద్, ఆ హరిప్రసాద్కు సంబంధించి కూడా హరిప్రసాద్ను కూడా లైవ్లో ఈ యొక్క ఎన్నికల ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ప్రూవ్ చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలంటూ హరిప్రసాద్ను ఎన్నికల టెక్నీషియన్ను యొక్క ఇవ్వాలని కూడా తాము విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ హరిప్రసాద్ని అయితే హరిప్రసాద్ వస్తే మేము ఒప్పుకోమని కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ హరిప్రసాద్ మాత్రమే ప్రూవ్ చేయగలరు ఈ ఎన్నికలకు సంబంధించి. ఏదైతే ఈవీఎంకి సంబంధించి ఈవీఎంలో బటన్ నొక్కిన వెంటనే వీవీప్యాట్లో 7 సెకండ్ల పాటు ఆ యొక్క స్లిప్ ఉండాలి. కానీ కొన్ని చోట్ల మాత్రం 3 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అంటే 3 సెకండ్లే ఎందుకు ఉంటుంది? 7 సెకండ్లు ఉండాల్సినటువంటి వీవీప్యాట్ స్లిప్ 3 సెకండ్లు మాత్రమే ఎందుకు ఉంటుంది? 3 సెకండ్లోనే కట్ అయ్యి కిందకు పోతుంది. కాబట్టి అంటే ప్రోగ్రామింగ్ మార్చారు అనేది హరిప్రసాద్ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఈ వీవీప్యాట్ స్లిప్లకు సంబంధించి 7 సెకండ్ల ప్రోగ్రామ్ను 3 సెకండ్లకు మార్చగలిగిన వాళ్ళు మిగతా ప్రోగ్రామ్ను కూడా మార్చుంటారు. ఒకవేళ ఏదైతే టీడీపీకి వేయాల్సిన ఓటు బీజేపీకి వెళ్ళే విధంగా కూడా చేసే అవకాశం ఉంటుంది. మనకి స్క్రీన్ మీద కనపడటం మాత్రం సైకిల్ గుర్తు కనపడినప్పటికీ కూడా ఈవీఎంలో మాత్రం దానికి సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఇతర పార్టీలకు ఆ ఓటు పడే అవకాశం ఉండి ఉంటుంది అన్నది టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణకు సంబంధించి కూడా కొంత క్లారిటీ కావాలని హరిప్రసాద్ నేతృత్వంలో టీడీపీ బృందం ఒకసారి ఎన్నికల కమిషన్ కలిసినప్పుడు హరిప్రసాద్ ఉంటే మేము ఈ క్లారిఫికేషన్ ఇవ్వలేము. హరిప్రసాద్ మీద ఇప్పటికే ఒక క్రిమినల్ కేసు ఉంది. కాబట్టి హరిప్రసాద్ కాకుండా వేరే ఎవరినైనా వచ్చి ఇందులో పాల్గొంటే బాగుంటుందని కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ హరిప్రసాద్ మాత్రమే వస్తారని ఎన్నికల కమిషన్కు టీడీపీ చాలా స్పష్టం చేసింది. కానీ ఎన్నికల కమిషన్ నుంచి ఆ తర్వాత ఎటువంటి సమాధానం కూడా రాలేదు. సో వీటన్నిటినీ కూడా ఈ చేంజ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ని అన్నింటినీ కూడా ఈ రివ్యూ పిటిషన్లో పొందుపరిచారు. అందుకే ఈ యొక్క రివ్యూ పిటిషన్ను ఖచ్చితంగా విచారణకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుంది. మళ్ళీ ఈ వీవీప్యాట్ల లెక్కింపు సంఖ్య ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది అన్నది కూడా చంద్రబాబు నాయుడుతో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజేశ్వరి, థ్యాంక్ యూ కృష్ణ.